ఎస్ పర్సంటేజెస్ ఆఫ్ ద న్యూ టాపిక్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు పర్సంటేజ్ అనే టాపిక్ పర్సంటేజెస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ మొత్తానికి కూడా గుండెకాయ లాంటిది హార్ట్ లాంటిది ఈ టాపిక్కి కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రిమైనింగ్ టాపిక్స్ అన్ని ఈజీగా చేయొచ్చు దీన్ని మనం బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు టచ్ ఈ పర్సెంటేజెస్ అనే టాపిక్ని బేస్ చేసుకుని ప్రాఫిట్ అండ్ లా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్ డాటా అనాలసిస్ చాలా టాపిక్స్ లింక్ అయి ఉన్నాయి ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ శాతాలు అనే టాపిక్ని బేస్ చేసుకొని లాభం లాభాలు నష్టాలు బారు వడ్డీ చక్ర వడ్డీ డేటా ఇంటర్ప్రిటేషన్ డాటా అనాలసిస్ మిశ్రమాలు ఎన్ని టాపిక్స్ బేస్ చేసుకుని వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూల్గా చేద్దాం కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అయినా సరే ఎక్కడ కూడా డిఫికల్ట్ అనేది కనిపించకుండా మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా యాస్ ఈజీగా డిస్కస్ చేద్దాం నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోని కనుక అటెంప్ట్ చేస్తే టాపిక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి నో ప్రాబ్లం ఓకేనా ఎస్ పర్సంటేజెస్ పర్సంటేజెస్ మీన్స్ పర్ ఎవ్రీ హండ్రెడ్ శాతం అనగా ప్రతి వందకి శాతం అనగా ప్రతి వందకి వందతో లెక్కించటాన్ని శాతం అంటారు పర్సంటేజ్ మీన్స్ ఫర్ ఎవ్రీ హండ్రెడ్ శాతాన్ని ఈ సింబల్తో చూపిస్తారు శాతాన్ని ఏ సింబల్తో చూపిస్తానయా శాతాన్ని ఈ సింబల్తో చూపిస్తారు ఈ సింబల్తో చూపిస్తారు అంటే శాతం అనగా ప్రతి వందకి డివైడెడ్ బై హండ్రెడ్ పర్సంటేజ్ మీన్స్ డివైడెడ్ బై హండ్రెడ్ ప్రతి వందకి ఎక్స్ పర్సంటేజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ మీన్స్ బై హండ్రెడ్ సింపుల్గా పర్సెంటేజ్ శాతం అంటే బై హండ్రెడ్ బై కొట్టు హండ్రెడ్ రాయాలి ఎక్కడైతే శాతం అనే సింబల్ కనిపిస్తుందో సింపుల్గా మనం ఏం చేయాలి బై హండ్రెడ్ అని రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఎక్స్ పర్సెంటేజ్ అనుకోండి ఏంటి ఎక్స్ బై హండ్రెడ్ మర్ ఎగ్జాంపుల్ వై పర్సెంటేజ్ అనుకోండి వై బై హండ్రెడ్ వై పర్సెంటేజ్ అయితే వై బై హండ్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ పర్సెంటేజ్ అనుకోండి ఏం చేస్తారు ఫార్టీ బై హండ్రెడ్ ఫార్టీ బై హండ్రెడ్ అంటే రెండో యొక్క ఇరవై అక్కం రెండు సార్లు ఇరవై అక్కం ఐదు సార్లు ఏ నిష్పత్తి వస్తుంది టూ బై ఫైవ్ వస్తుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగులో ఉందా ఏ నిష్పత్తి వస్తుంది వన్ బై ఫోర్ అట్లా సింపుల్గా పర్ గుర్తుపెట్టుకోండి సింబల్ ఏ టాపిక్లో అయినా సరే మీకు పర్సెంటేజ్ అనే సింబల్ ఈ సింబల్గా కనిపిస్తే ఇమీడియట్గా ఏం చేస్తారు బై కొట్టి హండ్రెడ్ రాయాలి బై గొట్టే హండ్రెడ్ రాయాలి బై కొట్టే హండ్రెడ్ రాయాలి ఓకేనా ఓకే ఫైన్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి తొంభైలో అరవై శాతం ఎంత తొంభైలో అరవై శాతం ఎంత యాస్ నైంటీ వాడీ సిక్స్టీ పర్సంటేజ్ నైంటీ వాడీ సిక్స్టీ పర్సెంటేజ్ తొంభైలో అరవై శాతం తొంభై ఇంటూ సిక్స్టీ బై హండ్రెడ్ పర్సంటేజ్ బై హండ్రెడ్ జీరో 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 తొమ్మిది ఆరులు ఎంత యాభై నాలుగు తొంభై అరవై శాతం అంటే ఎంత యాభై నాలుగు ఓకేనా నెక్స్ట్ ఎనభైలో ఇరవై ఐదు శాతం ఎంత 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 ఎనభై ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇరవై ఐదు ఒక్కొక్కసారి ఇరవై ఐదు ఎక్కం నాలుగు సార్లు నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఇరవై ఎనభై ఎంత వస్తుంది ఇరవై ఇరవై నైన్టీలో సిక్స్టీ పర్సెంట్ ఎంత నైంటీ ఇంటూ సిక్స్టీ బై హండ్రెడ్ ఎనభైలో ఇరవై ఐదు శాతం ఎంత ఎనభై ఇంటూ ఇరవై ఐదు బై హండ్రెడ్ ట్వంటీ వస్తుంది ఓకేనా అలాగే ప్రతిసారి ఇక బై హండ్రెడ్ బై హండ్రెడ్ రాయకుండా రెండు సున్నాలు కట్ చేసి మిగతాది మల్టీప్లై చేయొచ్చు రెండు సున్నాలు కట్ చేసి మిగతాది మల్టిప్లై చేయొచ్చు ఓకే ఎస్ నెక్స్ట్ చూడండి రెండు వందల్లో టూ హండ్రెడ్లో థర్టీ పర్సెంటేజ్ ఎంత టూ హండ్రెడ్లో ముప్పై శాతం థర్టీ పర్సెంట్ ఎంత ఎస్ టూ హండ్రెడ్ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ లేదంటే టూ జీరోస్ టూ జీరోస్ సారీ టూ జీరోస్ టూ జీరో రెండు ముప్పై ఎంత అరవై అరవై లేదనుకోండి రెండు సున్నాలు కట్ చేసి టూ హండ్రెడ్ వడీజ్ థర్టీ పర్సెంటేజ్ టూ జీరోస్ కట్ చేసి రెండు ముప్పైలు ఎంత వస్తుంది అరవై అట్లా కూడా చెప్పొచ్చు ప్రతిసారి కాకుండా సింపుల్గా రెండు సున్నాలు అనుకోండి ఆ రెండు సున్నాలు కట్ చేసి మిగతా తాజా అని మల్టీప్లై చేయండి సరిపోతుంది ఓకే ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీలో సెవెంటీ పర్సెంట్ ఎంత సిక్స్టీలో సెవెంటీ పర్సెంట్ రెండు సున్నాలు కట్ చేసి మిగతా మల్టీప్లై చేయండి ఆరు ఆరేళ్ళు ఎంత నలభై రెండు లేదండి అరవై ఇంటూ డెబ్బై బై వంద ఇక అదే రెండు సున్నాలు కట్ చేయడం అంటే పర్సంటేజ్ అంటే బై హండ్రెడ్ కాబట్టి ఆ కింద ఉన్న రెండు సున్నాలు పైన రెండు సున్నాలతో కట్ చేస్తారు ఓకేనా సిక్స్టీ ఇంటూ సెవెంటీ బై హండ్రెడ్ రెండు సున్నాలు కట్ చేస్తే ఎంత వస్తుంది ఫార్టీ టూ ఫార్టీ టూ స్పీడ్గా చెప్తున్నా ఈజీ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా టేబుల్స్ రావాలి కాబట్టి ఓకే నెక్స్ట్ వన్ చూడండి ట్వెల్వ్ వాట్ ఈజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ పన్నెండులో పన్నెండు శాతం ఎంత పన్నెండులో పన్నెండు శాతం ఎంత మీరు ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయా రెండు సున్నాలు లేవు కాబట్టి మొన్న మొత్తాన్ని హెచ్చవేసి మల్టిప్లై చేసి కుడి నుంచి వేయడానికి రెండు స్థానాల తర్వాత పాయింట్ పెట్టండి మొత్తం మల్టిప్లై చేసి కుడి నుంచి రెండు స్థానాల తర్వాత పాయింట్ పెట్టండి లేదనుకోండి అప్పుడు పన్నెండు పన్నెండు లేదా నూట నలభై నాలుగు రెండు స్థానాల తర్వాత పాయింట్ పెడితే ఎంత వస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ లేదనుకోండి ట్వల్వ్ ఇంటూ ట్వెల్వ్ బై హండ్రెడ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ బై హండ్రెడ్ ఓకే ఇప్పుడు చూడండి పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు బై హండ్రెడ్ ఉంది కాబట్టి ఎంత అవుతుంది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఒక వన్ పాయింట్ ఫోర్ ఫోర్ లేదనుకోండి ట్వంటీ ఫైవ్ వాట్ ఈస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే సేమ్ కాన్సెప్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రెండు స్థానాల తర్వాత పాయింట్ పెట్టి సిక్స్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ లేదనుకోండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఎంత వస్తుంది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఓకేనా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఫైన్ ఈ విధంగా చేయాలి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాం ఓకే ఫైన్ ఈ విధంగా చేయాలి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మల్టీప్లైజెస్ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇప్పుడు మీకు కొన్ని ఫ్రాక్షనల్ వాల్యూస్ ఇస్తాను ఐ బై హార్ట్ చేయాలి one equal to hundred percent is one equal to hundred percent is one by two equal to fifty percent is one by three equal to thirty three one by three percent is one by four equal to twenty five percent is one by five equal to twenty percentage is one by six equal to sixteen two by three percent is one by seven equal to fourteen two by seven percent is one by eight equal to

వన్ బై ట్వల్వ్ వరకు ఎయిట్ వన్ బై త్రీ పర్సెంటేజ్ అన్నది మీరు ఒక సిక్స్టీన్ వరకు బై బైహార్ట్ చేస్తే సరిపోతుంది మీ ఓపు కూడా ట్వంటీ వరకు కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి వన్ అంటే హండ్రెడ్ వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే వన్ బై టూ ఇంటూ హండ్రెడ్ టూ టేబుల్ ఫిఫ్టీ టైమ్స్ అవుతుంది వన్ బై త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ టేబుల్ మూడు ముప్పై మూడు తొంభై తొమ్మిది ఒకటి మిగిలింది వన్ బై మూడు వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బై ఫైవ్ ట్వంటీ హండ్రెడ్ బై సిక్స్ చూడండి పదహారు ఆరు తొంభై ఆరు నాలుగు మిగిలింది నాలుగు బై ఆరు రెండు యాక రెండు సార్లు రెండు యొక్క మూడు సార్లు ఓకే వన్ బై సెవెన్ అంటే ఫోర్టీన్ టూ టూ బై సెవెన్ పర్సెంటేజ్ చూడండి వంద బై ఏడు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎంత వస్తుంది తొంభై ఎనిమిది రెండు మిగిలింది రెండు బై ఏడు వన్ బై ఎయిట్ అంటే చూడండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వల్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ అంటే మొత్తం వన్ బై ఎనిమిది ఇరవై ఎనిమిది పన్నెండు పాయింట్ ఐదులో ఉంటాయి దాంట్లో క్యాక్యులేషన్ వన్ బై నైన్ అంటే తొమ్మిది తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిది ఒకటి మిగిలింది ఒకటి బై తొమ్మిది ఒక పది వన్ బై లెవెన్ అంటే చూడండి పదకొండు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకటి మిగింది వన్ బై లెవెన్ వన్ బై ట్వెల్వ్ అంటే పన్నెండు వందల తొంభై ఆరు పండు పన్నెండు ఎనిమిదిలో తొంభై ఆరు ఇంకెంత మిగిలింది నాలుగు నాలుగు బై మూడు అంటే నాలుగో ఏకం ఒకసారి నాలుగు యొక్క మూడు సార్లు ఒకటి బై పదమూడు ఇప్పుడు పదమూడు ఏకం వంద బై పదమూడు పదమూడు ఏకం ఎన్నిసార్లు పోతుంది పదమూడు ఆరు డెబ్బై రెండు పదమూడు ఏళ్ళు పదమూడు ఎందులు పదమూడు ఎందులు తొంభై పదమూడు ఎందులు ఎందు పది వందలు ఎనభై మూడు వందలు ఇరవై నాలుగు ఎంత వస్తుంది నూట నాలుగు కుదమూరు పదమూడు ఏళ్ళు తొంభై ఒకటి పదమూడేళ్ళు అంతా తొంభై ఒకటి ఇంకెంత మిగిలింది మరి నైన్ మిగిలింది నైన్ బై థర్టీన్ నైన్ బై థర్టీన్ వన్ బై ఫోర్టీన్ అనుకోండి చూడండి పద్నాలుగు ఏకం తీసుకునైనా చేయొచ్చు లేదంటే ఇక్కడ వన్ బై సెవెన్ ఎంత వచ్చింది ఫోర్టీన్ టూ బై సెవెన్ వచ్చింది ఇప్పుడు వన్ బై సెవెన్ని వన్ బై సెవెన్ ఉంది కదా వన్ బై సెవెన్ని ఇంటూ టూ చేస్తే కింద వన్ బై ఫోర్టీనే అవుతుంది కదా అంటే కింద ఉన్న దాన్ని ఇంటూ టూ చేస్తే సరిపోతుంది కదా కింద ఉన్న దాన్ని ఇంటూ టూ చేస్తా అంటే ఇప్పుడు దీని ఏం చేయాలి కట్ చేయాలి ఓకేనా అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ట్వంటీ పద్నాలుగు ఎంత అవుతుంది ట్వంటీ ఎయిట్ వన్ బై ఫోర్టీ ఇంటూ టూ కదా ఈ టూ టేబుల్ ఎన్ టైమ్స్ కట్ అవుతుంది దీంట్లో అంటే ఇప్పుడు వన్ బై సెవెన్ వచ్చేసి యాక్చువల్గా మీకు ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది కదా ఇప్పుడు వన్ బై ఫోర్టీన్ అంటే వన్ బై టూ ఇంటూ సెవెనే కదా అంటే ఫోర్టీన్ టూ బై సెవెన్ బై టూ అంటే ఇది ఎక్కడ రెండు ఎక్కడ రెండు సార్లు పోతుంది దీంట్లో ఒకసారి పోతుంది అంటే సెవెన్ వన్ బై రెండు చూడండి బై టూ రెండు ఏళ్ళు పద్నాలుగు రెండు ఒక్క రెండు అంటే అంత మిగిలింది సెవెన్ వన్ బై సెవెన్ పర్సెంటేజ్ సెవెన్ వన్ బై సెవెన్ పర్సెంటేజ్ సెవెన్ వన్ బై సెవెన్ పర్సెంటేజ్ సెవెన్ వన్ బై సెవెన్ లేదనుకోండి పద్నాలుగు పద్నాలుగేళ్ళు తొంభై ఎనిమిది ఒకటి మిగిలింది రెండు బై సారీ పద్నాలుగు ఏళ్ళు తొంభై ఎనిమిది రెండు మిగిలింది రెండు బై పద్నాలుగు రెండు ఒకటి రెండు ఏడు పద్నాలుగు ఓకే నాకు వన్ బై ఫిఫ్టీన్ వన్ బై ఫిఫ్టీన్ వన్ బై ఫిఫ్టీన్ వన్ బై ఫైవ్ ఉందా ట్వంటీ పర్సెంటేజ్ ఇంటూ త్రీ చేయండి దీన్ని మూడు ఆర్లు పద్దెనిమిది ఇంకెంత మిగిలింది రెండు మిగిలింది రెండు బై పదిహేను సిక్స్ టూ బై త్రీ పర్సెంటేజ్ సిక్స్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఓకే నెక్స్ట్ సరిపోతుందని చూద్దాం వన్ బై సిక్స్టీన్ చూడండి వన్ బై ఎయిట్ అంటే ఎంత ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్లో సగం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్లో సగం లేదనుకో హండ్రెడ్ని బై సిక్స్టీన్ కొట్టండి హండ్రెడ్ బై సిక్స్టీన్ అంటే ట్వెల్వ్ బై పదహారు ఆరులు తొంభై ఆరు పదహారు ఆరులు తొంభై ఆరు తొంభై ఆరు అంటే ఎంత మీరు నాలుగు బై పదహారు నాలుగు బై పదహారు అంటే నాలుగు బై పదహారు చూడండి నాలుగు బై పదహారు అంటే నాలుగు ఒకట్లు నాలుగు నాలుగు పదహారు ఎంత వస్తుంది వన్ బై ఫోర్ సిక్స్ వన్ బై ఫోర్ చాలు సిక్స్టీన్ ఈ కండిషన్ క్రవర్స్ చేసుకోండి ఎస్ఐకి ఓకే నెక్స్ట్ అలా చేసుకుంటానంటే మీ ఓపిక ఇంకా చేసుకోండి కానీ ఇంకొన్ని ఇంపార్టెంట్ కొన్ని ఇంపార్టెంట్ ఇస్తున్నారు చూడండి టూ బై త్రీ ఈక్వల్ టు

నో డౌట్ అట్ ఆల్ నో ఆప్షన్ దేర్ ఈజ్ నో ఆప్షన్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు బైహాట్ ఇప్పుడు నేను చేసినట్టుకైనా చేశారనుకోండి టైం వేస్ట్ అవుతుంది నేను చేసినట్టు చేశారనుకోండి టైం వేస్ట్ అవుతుంది అలా చేయకుండా మీరు ఖచ్చితంగా బైహార్ట్ చేయండి ఎగ్జామ్లో ఖచ్చితంగా బైహాట్ చేస్తే ఆ ఫ్రాక్షనల్ వాల్యూస్ కల్పించినప్పుడు ఇమీడియట్గా తీసుకెళ్ళి ఆ వాల్యూని ప్రతిక్షేపిస్తారు సబ్షూట్ చేస్తారు ఒక సెకండ్లో ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ కనుక వీటిని లెక్క చేసుకుంటూ కూర్చుంటే టైం అంతా కిల్ అయిపోతుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఓకేనా ఖచ్చితంగా మీరు నో ఆప్షన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు బై హ్యాచ్ చేయాల్సిందే దెర్ ఈజ్ నో ఆప్షన్ ఒకసారి చూడండి వన్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ కనిపిస్తుంది బై కొడతారు హండ్రెడ్ బై హండ్రెడ్ ఈక్వల్ టు వన్ వన్ బై టూ ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ బై హండ్రెడ్ యాభై ఒక్క రెండు సార్లు పోతుంది వన్ బై టూ ఓకేనా ఎస్ వన్ బై త్రీ ఈక్వల్ టు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ వన్ బై ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వన్ బై ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ పర్సెంటేజ్ వన్ బై సిక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ One by seven equal to 2 by seven percentage, one by eight equal to twelve point five percentage, one by nine equal to 11, 1 by nine percentage, one by ten equal to ten percentage, one by eleven equal to nine, one by eleven percentage, one by twelve equal to eight, one by three percentage, one by thirteen equal to seven, nine by thirteen percentage, one by fourteen equal to seven, one by seven percentage, one by fifteen equal to sixteen, two by three percentage, sorry, six two by three percentage. సిక్స్ సిక్స్టు వన్ బై సిక్స్టీన్ ఈక్వల్ టు సిక్స్ వన్ బై ఫోర్ పర్సెంటేజ్ టూ బై త్రీ సిక్స్టీ సిక్స్టీ బై సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సెంట్ వన్ బై త్రీ అంటే ఎంత వచ్చింది థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ వన్ బై త్రీ ఇంటూ టూ అంటే పైన టూ మల్టీప్లై చేస్తున్నారు టూ థర్టీ త్రీ సిక్స్టీ సిక్స్ రెండు ఒక రెండు ఓకే త్రీ బై ఫోర్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ త్రీ బై ఎయిట్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ బై ఎయిట్ ఈక్వల్ టు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సెవెన్ బై ఎయిట్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అదేవిధంగా రివర్స్లో కూడా రావాలి మీకు రివర్స్లో కూడా రావాలి రివర్స్లో ఎలా వస్తుంది ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ క్యాలిక్యులేషన్ చేస్తే టైం వేస్ట్ దాని వాల్యూ ఇమీడియట్గా ఏమని చెప్పాలి మీరు సెవెన్ బై ఎయిట్ అని చెప్పాలి అంతేగాని ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ అని చెప్పేసి ఒక మీరు లెక్క చేసుకుంటే కనుక కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది నాన్న అట్లా చేయకూడదు ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిందే మీరు బైహార్ట్ చేస్తేనే టైం వేస్ట్ కాకుండా ఈజీగా చేసుకోగలుగుతారు ఓకేనా ఇక్కసారి రివర్స్లో చెప్తున్నా మీ మనసులో చెప్పుకోండి అందరూ కూడా యాప్ అందరూ కూడా చూస్తున్నటువంటి అందరూ కూడా మీరు మనసులో చెప్పుకోండి ఒకసారి ఎస్ లీజన్ టు మీ యస్ అవుట్ ఆల్ ఆఫ్ యూ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు సెవెన్ బై ఎయిట్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఎయిట్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు త్రీ బై ఎయిట్

థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈక్వల్ టు వన్ బై టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వన్ వీటిని ఖచ్చితంగా మీరు బై హాట్ చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వన్ మళ్ళొక్కసారి చెప్తున్నా అందరూ బై హాట్ చేయండి స్పీక్ అవుట్ అల్ ఆఫ్ యూ నాతో పాటు అందరూ చెప్పండి ఒకసారి నేను ఏం చెప్తున్నా ఇటు చెప్తున్నావు అటు చెప్తున్నావు అటు చెప్తున్నా ఇటు తెలియదు మీరు మాత్రం కాన్ఫిడెన్స్లో ఉండండి ఖచ్చితంగా బై హాట్ చేయండి చెప్పండి అందరూ కూడా ఒకసారి నాకు వన్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సంటేజ్ వన్ బై టూ ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సంటేజ్ అట్లీస్ట్ రాసుకోండి నోట్బుక్ తీసుకొని రాయండి వన్ బై త్రీ ఈక్వల్ టు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ వన్ బై ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వన్ బై ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ పర్సంటేజ్ వన్ బై సిక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ వన్ బై సెవెన్ ఈక్వల్ టు ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సంటేజ్ వన్ బై ఎయిట్ ఈక్వల్ టు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ 1 by 9 equal to 11 1 by 9 percentage 1 by 10 equal to 10 percentage 1 by 11 equal to 9 1 by 11 percentage 1 by 12 equal to 8 1 by 3 percentage 8 1 by 3 percentage 1 by 13 equal to 7 9 by 13 percentage 1 by 14 equal to 7 1 by 7 percentage 1 by 15 equal to 6 2 by 3 percentage 1 by 16 equal to సిక్స్ వన్ బై ఫోర్ పర్సెంటేజ్ సిక్స్ వన్ బై ఫోర్ పర్సెంటేజ్ నేను ఇప్పుడు లాభాలు నష్టాలు శాతాలు మరియు బారువడ్డీ చక్రవడ్డీ ఈ లెక్కలు చెప్పేటప్పుడు మ్యాక్సిమం నెంబర్స్ వీటి నుంచే తీసుకుంటాను మ్యాక్సిమం నెంబర్స్ వీటి నుంచే తీసుకుంటాను ఓకేనా అది వేరే నెంబర్స్ అయితే తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై సెవెన్ ఇచ్చా ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సెంట్ అని టూ బై సెవెన్ అడిగితే సార్ నాకు చెప్పలేదుగా ఇది మీరు అనుకోవద్దు వన్ బై సెవెన్ ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సెంట్ వన్ టూ బై సెవెన్ అంటే ఇంటూ టూ రెండు పద్నాలుగు ఇరవై ఎనిమిది రెండు వేల నాలుగు అంటే ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ పర్సెంటేజ్ అలా చేయాలి క్యాలిక్యులేషన్ ఓకేనా ఎస్ మరి వీటిని బేస్ చేసుకుని ఒక స్మాల్ స్మాల్ ఎగ్జాంపుల్స్ రెండు చూద్దాం సిదా బొడల్ ఆఫ్ యూ సీదా బొడల్ ఆఫ్ యూ నాలుగు వందల ఇరవైలో నాలుగు వందల ఇరవైలో ఎస్ ఫోర్ ట్వంటీ వాట్ ఈజ్ ఫోర్ ట్వంటీ వాట్ ఈజ్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఫోర్ ట్వంటీ వాట్ ఈజ్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఇంకొక లెక్క చూడండి ఇంకో లెక్క చూడండి సిక్స్ ఫార్టీ వాట్ ఈజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్ ఫార్టీ వాట్ ఈజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్ ఫార్టీ వాట్ ఈజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సో వన్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్స ఫైవ్ వాట్ ఈజ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ ఎయిట్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ ఎయిటీ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇలా చేయొచ్చు ఓకే మూడు లెక్కలు ఒక మీకు హాఫ్ మినిట్ టైం ఇస్తున్నా ట్రై చేయండి ట్రై చేయండి ఫోర్ ట్వంటీ వాటిజ్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ సిక్స్ ఫార్టీ వాటిజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్ వాటి సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ వాట్ ఈజ్ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓకే ఫైన్ సేమ్ ఫోర్ ట్వంటీ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేయటం చాలా డిఫికల్టు సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్కి మనకి ఫ్రాక్షనల్ వాల్యూ ఏం చెప్పుకున్నాం వన్ బై సిక్స్ సింపుల్గా ఇంటూ వన్ బై సిక్స్ ఇంటూ వన్ బై సిక్స్ ఆరొక్కట్లో ఆరు ఆరు డెబ్బైలు ఈక్వల్ టెంత వస్తుంది సెవెంటీ సెవెంటీ సిక్స్ ఫార్టీ వాటి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్ ఫార్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే ఇరవై ఐదు ఎక్కువ మూడు సార్లు ఇరవై ఐదు ఎక్కువ నాలుగు సార్లు త్రీ బై ఫోర్ ఇదంతా చేస్తే టైం వేస్ట్ సారీ ఇదంతా చేస్తే టైం వేస్ట్ మీకు అందుకని ఏం చెప్పానంటే నేను చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రాక్షనల్ వాల్యూ త్రీ బై ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రాక్షనల్ వాల్యూ త్రీ బై ఫోర్ ఇంటూ త్రీ బై ఫోర్ ఎస్ నాలుగు పదహారులు పదహారు నాలుగు అరవై నాలుగు కదా మూడు పదహారు నలభై ఎనిమిది ఎంత వస్తుంది ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ నెక్స్ట్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వాటి సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ చెక్ చేయండి ఈ రెండిట్లో ఫ్రాక్షనల్ వ్యాల్యూ దేనికన్నా ఉందాం నాకు తెలిసి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫ్రాక్షనల్ వ్యాల్యూ ఏంటి త్రీ బై ఎయిట్ అది కనుక క్యాలిక్యులేషన్ మీరు అట్లా ఉంచి చేస్తే కనుక టైం వేస్ట్ అవుతుంది ఇలా చేస్తే మంటూ చేసి హండ్రెడ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది దీని నెల థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ నెల రాసుకోవచ్చు మీరు త్రీ బై ఎయిట్గా రాసుకోవచ్చు ఇంటూ సిక్స్టీ ఫోర్ ఎనిమిది ఒకట్ల ఎనిమిది 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 అరవై నాలుగు మూడు ఎనిమిది ఎంత ఇరవై నాలుగు ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ చేయాలి ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ తీసుకొని మీకు చాలా ఈజీ అవుతుంది ఓకే చాలా ఈజీ అవుతుంది ఫైన్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా చూడండి ఈ క్రింది వాటిని భిన్నాల్లోకి మార్చండి వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్స్ ఈ క్రింది వాటిని బిన్నాల్లోకి మార్చండి ఇక్కడ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఫార్టీ సిక్స్ పర్సెంటే ఎస్ ఈ క్రింది వాటిని బిన్నాల్లోకి మార్చండి ఫస్ట్ వన్ ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ అంటే ఫార్టీ సిక్స్ బై హండ్రెడ్ ఫార్టీ సిక్స్ బై హండ్రెడ్ ఏ టేబుల్ కట్ అవుతుంది రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు రెండు యాభై వంద అంటే ఏమొస్తుంది ఇంకేం పోదు ట్వంటీ త్రీ బై ఫిఫ్టీ భిన్న రూపంలో ఒక మార్చా ట్వంటీ త్రీ బై ఫిఫ్టీ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఫోర్ పర్సంటేజ్ ఫోర్ బై పర్సంటేజ్ అంటే బై హండ్రెడ్ పర్సంటేజ్ అంటే బై హండ్రెడ్ పర్సంటేజ్ అంటే బై హండ్రెడ్ మర్చిపోదా మీకు వంద సార్లు చెప్పినా మళ్ళీ ఇదే చేస్తారు నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఇరవై ఐదులు ఉందా అంటే దీన్ని ఎలా రాస్తున్నారు వన్ బై ట్వంటీ ఫైవ్ వన్ బై ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనుకోండి ఏం చేస్తారు జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ థర్డ్ వన్ అంటే జీరో పాయింట్ సిక్స్ బై హండ్రెడ్ జీరో పాయింట్ సిక్స్ బై హండ్రెడ్ జీరో పాయింట్ సిక్స్ బై హండ్రెడ్ ఇక్కడ ఖచ్చితంగా ఇటువంటి ఇచ్చినప్పుడు మీకు అక్కడ దశాంశ స్థానాలు కనుక్కునే కాడ చెప్పడం జరిగింది సూక్ష్మీకరణాల్లో మళ్ళోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఎక్కడైతే ఎక్కువ సున్నాలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని చేయాలి లెక్క ఇక్కడ జీరో పాయింట్ సిక్స్ పాయింట్ వెళ్ళాలంటే అంటే ఎన్ని సున్నాలు పెట్టాలి ఒక సున్నా పెట్టాలి మరి పైన పదితో మల్టీప్లై చేసా కాబట్టి కింద కూడా దేంతో మల్టీప్లై చేయాలి పదితో సారీ కింద కూడా దేనితో మల్టీప్లై చేయాలి కింద కూడా పదితో మల్టీప్లై చేయాలి ఓకేనా టెన్ బై టెన్ కట్ చేస్తే మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది కదా ఎప్పుడైనా సరే లెక్కని బ్యాలెన్స్ చేయాలి కానీ మేనేజ్ చేయకూడదు చాలాసార్లు చెప్పా బ్యాలెన్స్ కింద పైన సేమ్ నెంబర్తో మల్టీప్లై చేయొచ్చు సేమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు అటు ఇటు సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు సేమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు ఇట్లా ఏది చేసినా కానీ రెండు వైపులా కింద పైన ఒకే విధంగా చేయాలి ఓకే ఫైన్ ఇప్పుడు చూడండి ఈ పాయింట్కి ఈ జీరో కట్ అయిపోతే ఏమీ సిక్స్ బై సిక్స్ బై ఎంత వచ్చింది థౌజండ్ సిక్స్ బై థౌజండ్ ఎస్ రెండో యొక్క మూడు సార్లు రెండో యొక్క ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ as 3 by 500 next fourth one వన్ జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో ఎయిట్ బై హండ్రెడ్ ఇప్పుడు ఇక్కడ రెండు స్థానాల తర్వాత పాయింట్ ఉంది అన్ని సున్నాలతో మల్టీప్లై చేయాలి అంటే ఇంటూ హండ్రెడ్ మరి పైన హండ్రెడ్తో మల్టీప్లై చేస్తే కింద కూడద మల్టీప్లై చేయాలి హండ్రెడ్తో మల్టీప్లై చేయాలి ఈ రెండు రెండు పాయింట్లకు పోతే పైన మిగిలింది మిగిలింది కింద మిగిలింది నా ఒకటి పక్కన నాలుగు సున్నా కట్టాను చూడండి ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఎనిమిది ఒకట్ల ఎనిమిది రెండు సున్నా ఎనిమిది రెండు పదహారు నాలుగు ఎనిమిది ఐదు నలభై సున్నా ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ వన్ బై వన్ టూ ఫైవ్ జీరో లేదనుకో ఎనిమిది వందలు ఎనిమిది రెండు ఎనిమిది వన్ ఎనిమిది వేలు ఎనిమిది రెండు వందల యాభై ఎంత ఎనిమిది రెండు వందల యాభైలు కూడా పదివేలు 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 సరే మొత్తం పదివేలు ఎనిమిది వేలు ఎనిమిది ఇంటూ వెయ్యి ఎనిమిది వేలు ఎనిమిది రెండు వందల యాభై రెండు వేలు పదివేలు ఎస్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిని శాతాల్లోకి మార్చండి ఫస్ట్ లెక్క చూడండి ఈ క్రింది వాటిని శాతాల్లోకి మార్చండి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ శాతాల్లోకి మార్చాలి అన్నప్పుడు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ అనే సింబల్ పెట్టుకుంటారు ఇక పర్సెంటేజ్ అనే సింబల్ పెట్టాలి ట్వంటీ ఫైవ్ టేబుల్ నాలుగు సార్లు పోతుంది నాలుగు నాలుగు పదహారు నాలుగు ఇరవై వేల ఎనభై నాలుగు నాలుగు పదహారు తొంభై ఆరు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ సెకండ్ వన్ సిక్స్ త్రీ బై ఫోర్ పర్సెంట్ని సిక్స్ త్రీ బై ఫోర్ని శాతాల్లోకి మార్చండి అంటే సిక్స్ త్రీ బై ఫోర్ సిక్స్ త్రీ బై ఫోర్ని సింపుల్గా ఒక చిన్న పస్తు దీన్ని మిశ్రమ భిన్నాని అపక్రమ భిన్నంలోకి మార్చండి నాలుగు ఆరు ఇరవై నాలుగు ప్లస్ మూడు ఇరవై ఏడు బై నాలుగు ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ సింబల్ నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు ఇరవై ఐదు వంద ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఐదు మల్టీప్లై చేయండి ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఐదు మల్టీప్లై చేయండి ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఐదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నాలుగుతో కట్ చేసి వందతో మల్టీ పెట్టినా కానీ బాగానే ఉంటుంది లేదంటే రెండు మల్టిప్లై చేసినా కానీ బాగానే ఉంటుంది ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఐదు ఇక్కడ రాస్తున్నా చూడండి ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఐదు ఐదు ఏళ్ళు ముప్పై ఐదు రెండు ఐదు పది రెండు వేలు పద్నాలుగు ఇరవై నాలుగు ప్లస్ మూడు ఇరవై ఏడు రెండు వేల నాలుగు రెండు ఆరు సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎంత వస్తుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ నెక్స్ట్ వన్ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ పర్సెంటేజ్ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ని పర్సెంటేజ్లోకి మార్చాలి జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ అంటే సింపుల్గా జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఇంటూ హండ్రెడ్ బయట పర్సంటేజ్ అనే సింబల్ తీసుకున్నాం అనుకోండి ఈ రెండు జీరోస్కి ఈ రెండు పాయింట్లకి వెళ్ళిపోతే ఏం మిగిలింది ఇంకా ఒక పాయింట్ మిగిలింది అంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ సింపుల్ సింగిల్ స్టెప్ ఆన్సర్ ఓకే ఎస్ నెక్స్ట్ వన్ విలువ కనుక్కోండి వీటి యొక్క విలువలు కనుక్కోండి అంటూ థర్టీ పర్సెంటేజ్ అంటే థర్టీ బై హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ బై హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ లేదనుకోండి రెండు సున్నాలు కట్ చేసి రెండు ముప్పై వేల అరవై రెండు సున్నాలకు నలభై యాభై రెండు వందలు రెండు వందల అరవై రాసేసుకోవచ్చు డైరెక్ట్గా అట్లా కూడా చేయొచ్చు ఓకే రెండు సున్నాలు రెండు సున్నాలు ఇది సిక్స్టీ ఇది టూ హండ్రెడ్ ఎంత వస్తుంది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నెక్స్ట్ వన్ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ నైంటీ ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సేమ్ రెండు సున్నాలు కట్ చేస్తే డెబ్బై రెండు రెండు సున్నాలు కట్ చేస్తే నూట ముప్పై ఐదు డెబ్బై రెండు ప్లస్ నూట ముప్పై ఐదు ఈజీగా చేసేయచ్చు కాలకులేషన్ లేదంటే ఒక స్టెప్ రాస్తున్నట్టు రాయండి ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీ బై హండ్రెడ్ ఇంటూ నైంటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ త్రీ హండ్రెడ్ టూ జీరోస్ జీరో జీరో టూ జీరోస్ జీరో జీరో ఎస్ ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు మూడు నలభై నూట ఇరవై మూడు ఐదు పదిహేను నూట ముప్పై ఐదు నూట ముప్పై ప్లస్ డెబ్బై రెండు వందలు రెండు వందల ఐదు రెండు వందల ఏడు ఎంత వస్తుంది టూ నాట్ సెవెన్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ ఆఫ్ వన్ ఎయిటీ గ్రామ్స్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఫ్రాక్షనల్ వాల్యూ మనకు తెలుసు వన్ బై సిక్స్ హాఫ్ అంటే ఇంటూ సిక్స్ హండ్రెడ్ మైనస్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ఫ్రాక్షనల్ వాల్యూ వన్ బై త్రీ ఇంటూ వన్ ఎయిటీ మనకు తెలుసు ఆల్రెడీ ఈ వాల్యూస్ చూసాం ఆరు యొక్క హండ్రెడ్ టైమ్స్ పోతుంది మూడు ఎక్కం అరవై సార్లు పోతుంది హండ్రెడ్లో సిక్స్టీ పోతే ఫార్టీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ మిస్సింగ్ సంఖ్యలను కనుక్కోండి లుప్త సంఖ్యలను కనుక్కోండి ఇక్కడ ఎక్స్ ఉంది ఇది ఏంటి ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎక్స్ బై హండ్రెడ్ ఎక్స్ బై హండ్రెడ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు ఎంత టూ పాయింట్ వన్ టూ ఫైవ్ అంటే ఈ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ని ఇటు తీసుకుపోతే ఏమవుతుంది హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు టూ పాయింట్ వన్ టూ ఫైవ్ ఇంటూ ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇటు వస్తే ఏమవుతుంది హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ లేదనుకోండి హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ లేదండి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఒక్కట్ల ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగులు ఎంత వంద ఇరవై ఐదు నాలుగు వంద ఈ వన్ బై ఫోర్ ఇటు వెళ్తే మల్టీప్లై చేస్తుంది ఇంటూ ఫోర్ నాలుగు ఐదులు ఇరవై నాలుగు రోజులు ఎనిమిది రెండు పది నాలుగు ఒకటి నాలుగుని ఒకటి ఐదు నాలుగు రోజులు ఎనిమిది ఒకటి రెండు మూడు స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి వన్ టూ త్రీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వన్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్సీ ఈక్వల్ టు సిక్స్టీ త్రీ దెన్ ఎక్సీ ఈక్వల్ టు నైన్ పర్సెంటేజ్ అంటే నైన్ బై హండ్రెడ్ ఆఫ్ ఎక్సీ ఈక్వల్ టు సిక్స్టీ త్రీ అప్పుడు ఎక్సీ ఈక్వల్ టూ ఏమవుతుంది సిక్స్టీ త్రీ ఇంటూ నైన్ బై హండ్రెడ్ ఇటు వస్తే ఏమవుతుంది హండ్రెడ్ బై నైన్ తొమ్మిది ఒకటిలో తొమ్మిది తొమ్మిది ఏడు అరవై మూడు సెవెన్ హండ్రెడ్ వెరీ ఈజీ నైన్ బై హండ్రెడ్ వస్తే హండ్రెడ్ బై నైన్ అవుతుంది రివర్స్ అయిపోతుంది నెక్స్ట్ వన్ జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో ఫోర్ అయినా ఎక్స్ వాల్యూ ఎంత జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో ఫోర్ అప్పుడు ఎక్సీ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో ఫోర్ ఇంటూ హండ్రెడ్ బై జీరో పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు స్థానాల తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ రెండు స్థానాల తర్వాత పాయింట్ పాయింట్ క్యాన్సిల్ ఇంక ఇక్కడే మిగిలింది ఆ ఇరవై ఐదు లెక్క నాలుగు సార్లు పోతుంది నాలుగు నాలుగు ఎంత పదహారు నాలుగు నాలుగు పదహారు ఈ క్రింది వాణిలో ఏది పెద్దది అని అడిగాడు సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఫ్రాక్షనల్ వాల్యూ వన్ బై సిక్స్ టూ బై ఫిఫ్టీన్ జీరో పాయింట్ వన్ సెవెన్ జీరో పాయింట్ వన్ సెవెన్ జీరో పాయింట్ వన్ సెవెన్ ఇది చేసే పని ఇది రెండు చేసుకుంటే సరిపోతుంది లెక్క మీకు అక్కడ చెప్పాను నేను భిన్నాళ్ళలో చెప్పాను ఇలా భిన్నాలు వచ్చినప్పుడు అన్నిటికీ సున్నాలు పెట్టి చేయండి అని చెప్పాను మరి అల్రెడీ ఆల్రెడీ వీడి క్యాలిక్యులేషన్ చేసించాడు కాబట్టి సున్నా లేకుండా చేసేసేయండి ఏం కాదు ఆరు ఆరొక్కట్లో ఆరు పాయింట్ పోదు ఆరొక్కట్లో ఆరే పదిలో ఆరు పోదు కాబట్టి సున్నా పెట్టుకున్నాం పదిలో అంటే ఆరు ఆరుసార్లు పోతుంది ఆరు సార్లు పోతే ఎంత మిగిలింది ఆరు పోతే నాలుగు మిలింది ఆరు ఆరు ముప్పై జీరో పాయింట్ వన్ సిక్స్ ఇది వాల్యూ పదిహేను ఒకట్ల పదిహేను రెండులో పోదు కాబట్టి జీరో పాయింట్ పదిహేను ఒకట్ల పదిహేను ఇంకెంత మిగిలింది ఐదు మిగిలింది పదిహేను మూడు నలభై ఐదు జీరో పాయింట్ వన్ త్రీ ఇది జీరో పాయింట్ వన్ సిక్స్ జీరో పాయింట్ వన్ త్రీ జీరో పాయింట్ వన్ సెవెన్ అబ్జల్యూట్లీ పెద్ద నంబర్ ఏది జీరో పాయింట్ వన్ సెవెన్ జీరో పాయింట్ వన్ సెవెన్ బిగ్గెస్ట్ నంబర్ బిగ్గెస్ట్ నెంబర్ నెక్స్ట్ లెక్క